గ్రాఫిక్స్ రాజధాని ఓకే చంద్రబాబు గారు ఏదో ఇచ్చారు హామీ ఇచ్చారు మీరన్నట్టు మోసం చేశారో లేదంటే రైతులు మోసపోయారు ఏదో ఒకటి కానీ ఇక్కడ మీరు అనేది ఏంటంటే రైతులే లేరు అంటున్నారు అలా అనుకుంటే మరి అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయని అనుకోవాలా వాళ్ళందరూ వీళ్ళ బినామీలు అనేదా మీ ఉద్దేశం డెఫినెట్లీ సార్ దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి రాయపాటి సాంబశివరావు గారికి కూడా రాయపాటి సైలెంట్ ఏమో రైతు అదే విధంగా ఎంఎండం అధినేత ఎవరైతే పత్తిపాటి పుల్లారావు బినామీగా ఉన్నాడు గుమ్మడి సరే సురేష్ ఈయన ఒక రైతు విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గా పనిచేస్తాము ఈయన ఒక రైతు అక్కడ వీళ్ళందరూ రైతులు అక్కడికి వస్తుంది నార్మల్ రైతులు రారు ఈ వెలగపూడి అతని పేరు ఏదో ఉంది సంథింగ్ 7000 రూపాయలు చెప్తూ కొట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీని సస్పెండ్ చేశారు ఇతను పెద్ద రైతు ఈ అందరు రైతులు వీళ్ళందరు రైతులకు ఉద్యమం చేస్తున్నారని చెప్పి మనం క్రియేట్ వాళ్ళు క్రియేట్ చేయటం మనం దాని మీద డిస్కషన్ చేయటం అంటే ఇది నిజంగా రైతులను అవమానించినట్టే రైతు బిడ్డలు ఎలా ఉంటారు రైతులు ఎలా ఉంటారు రైతులు ఎలా మాట్లాడతారు రైతులు ఎంత సౌమ్యంగా ఉంటారు రైతులు ఎలా ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనందరికీ తెలుసు మనందరం రైతుల నుంచే వచ్చాం నేను కూడా ఒక రైతు బిడ్డని కాకపోతే అక్కడ ఎవరు చేస్తున్నారు అనేది పబ్లిక్ తెలుసు రాజకీయ పార్టీ నాయకులు చేసే ఉద్యమానికో రాజకీయ పార్టీ నాయకులు ఆడే డ్రామాలకో మేము వెళ్ళి మద్దతు తెలపాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా రైతులకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఉంటే అటువంటి డిసిషన్ మేము ఎప్పుడు తీసుకో రైతుల పక్షాన్ని నిలబడేది మేము కాబట్టి ఆ రోజు రైతులు కూడా భూములు వాళ్ళు బలవంతంగా లాక్కుంటే ఇవ్వద్దని చెప్పాం అవసరమైతే భూములు కూడా తిరిగిస్తామని కూడా చెప్పాం రైతుల మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి 10 సంవత్సరాలు కావాలని అదనంగా 5 సంవత్సరాలు పెంచాం రైతు కూలీల మీద మాకు ప్రేమ ఉంది కాబట్టి జీవన వృత్తిని 2500 నుంచి 5000 రూపాయలు చేస్తాం ఎంతకంటే ఇంకా ఎవరు ఏం చేయగలిగారు చెప్పండి అంటే ఒకవేళ అదే నిజమైతే వెంకటరెడ్డి గారు నాది ఇక్కడ చిన్న అనుమానం ఒకవేళ మీరన్నట్టు అక్కడ చేస్తున్నది నిజమైన రైతులు కాదని అనుకుంటే నిజమైన రైతులతో ఎందుకు చెప్పించలేకపోతున్నారు నిజమైన రైతులతో మాకు 3 రాజధానులు ఉండాలి అమరావతిలో ఓన్లీ శాసన రాజధాని ఉంటే చాలు వైసీపీ ప్రభుత్వం చెప్పిన దానికి మేము అంగీకరిస్తున్నాం ఈ పరిహారాలు మాకు సరిపోతాయి ఈ అభివృద్ధి మాకు చాలు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు పొర వాళ్ళతో మీరు ఎందుకు చెప్పించలేకపోతున్నారు సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు దాంట్లో అమరావతిలో భూములు ఇచ్చిన లేదంటే 28 వేల మంది రైతుల్లో మీకు అక్కడ వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు 20 మందో 30 మందో లేదా 50 మందో 100 మందో మీకు అక్కడే అర్థమైపోతుందిగా మళ్ళీ ప్రత్యేకంగా మేము వెళ్ళి మైకులు తీసుకొని మీరు కూడా అమరావతికి కాదు 3 రాజధానికి మద్దతు తెలుపుతాం మళ్ళీ మేము మైకులు తీసుకెళ్ళి పెట్టడానికి 29 వేల మంది రైతుల్లో 29 మందో 30 మందో వచ్చి చేస్తున్నారంటే మరి మీకు అక్కడ 99.99% మంది అమరావతితో పాటు మనం 2 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని కోరుకున్నట్టే కదా మళ్ళీ ప్రత్యేకంగా మద్దతు లేదంటే అలా పత్రికలో అలా టీవీలో రాపిస్తున్నట్టుగా మేము కూడా షో చేయించే కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకేం సార్ అటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అటువంటి డ్రామాలు మీరు చూడండి ఎంతమంది ఉన్నారు మా 30 వేల మంది ఎంతమంది వస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి వస్తున్నారు సార్ కార్లు వేసుకొని హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్ కార్లు వేసుకొని ఏది అమరావతిలో ఉద్యమం చేయటానికి ఆడీ కార్లు బిఎండబ్ల్యూ కార్లు బెంజ్ కార్లు వేసుకొని బెంగళూరు నుంచి ఆన్ రోడ్లు హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్లు కొంతమంది అయితే ఫ్లైట్లో వస్తున్నారు ఎంత కామెడీ చెప్పండి ఫ్లైట్లో మొన్న ఫ్లైట్లు కొండోళ్ళు క్లోజ్ అయినాయి కాబట్టి అందరు కార్లు వచ్చారు మళ్ళీ ఫ్లైట్లు స్టార్ట్ అయినాక బెంగళూరు నుంచి గన్నవరం దిగుతున్నారు దిగేసి ఇక్కడ నుంచి బెంగళూరులో బిఎండబ్ల్యూలోనో మందడమో లేదంటే వెలకు కూడా వస్తున్నారు అక్కడ దీక్షా శిబిరంలాగా పెట్టారు కదా అక్కడికి వచ్చి కూర్చొని పలక పట్టుకొని ఫోటో దిగి వెళ్తున్నారు ఇది అమరావతి ఉద్యమం దీన్ని ఉద్యమం అంటారా ఇంకేమన్నా అంటారా ప్రజలకు తెలుసు నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నేనేదో అన్నా అని చెప్పి మళ్ళీ క్రియేట్ చేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి